హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రివ్యూ మై విష్. ఈ రోజు మనం నాగబాబు గారి గురించి మాట్లాడదాం, సరేనా? అప్పట్లో నాగబాబు గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద ఎలా విరుచుకుపడ్డారో చూడండి. ఒక్కసారి ఈ వీడియో చూడండి, ఆ తర్వాత మాట్లాడదాం. చూసారు కదా, జస్ట్ వినండి వినండి వినండి, జస్ట్ లిసన్ వినండి ప్లీజ్, తెలుసో వినండి. అయ్యి వెనకాల ఆపండి, అవునండి ఆపండి ఒకసారి. అందరు చాలా మంది ఉన్నారు, మిమ్మల్ని ఆపండి వినండి. పైకి వచ్చా చెప్తారా, ఆపండి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? పవర్ స్టార్ వస్తాడు రేపు, ఆపండి ఇంకా అక్కడితోటి మీ డిస్కషన్. పవర్ స్టార్ మీకు కాదు, మా సొంత తమ్ముడు, మాకు రక్తం వచ్చి ఇప్పుడు తమ్ముడు వీడు మాడతారా మీరు? అడే మెయిన్ వాడికి రావాలంటే వస్తాడు. కళ్యాణ్ మోహన్ ప్రతిసారి పిలుస్తాం, వాడు రావాలంటే వస్తాడు, రానంటే రాడు. దర్శాల్ నింద తెలుసుకోవాలి, వాళ్ళ ఏ ఫంక్షన్కి వాడిని పిలవకుండా మేము లేవు. వాడు వస్తాడంటే వస్తాడు, లేకపోతే రాడు. ఏంటి ప్రతిసారి చేయండి మీ అల్లరి? చూసారు కదా, పాపం అభిమానులు ఏదో ఉడుకు రక్తం. తమ అభిమానాన్ని చాటుకోవడానికి ఇలాంటి చోటు తప్ప వారికి మరో మార్గం తెలియదు. అది కూడా పవన్ కళ్యాణ్ పంజా ఆడియో ఫంక్షన్ లో నేను ఒంటరి వాడిని అని చెప్పి అందరి చేత కండతడి పెట్టించాడు. అప్పటి నుంచి అసలు ఆ గోలంతా మొదలయ్యింది. మరి తాము అభిమానించే హీరో అంత భావోద్వేగంతో మాట్లాడితే పాపం వారు మాత్రం ఇంకేం చేస్తారు? అది అర్థం చేసుకోకుండా వారి మీద అరిచి ఆ అమాయక అభిమానులు బిత్తరపోయేలా చేశాడు నాగబాబు అప్పట్లో. అయినా నాకు ఒక్క విషయం అర్థం కాదు, ఇన్ని నీతులు ఇన్ని శుద్ధులు చెప్తారు కదా, మరి అప్పట్లో ప్రజారాజ్యం మోజులో పడి అల్లు అరవింద్ గారు, నాగబాబు గారు అలాగే కుటుంబ సభ్యులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ మనసుని ఎంతగా గాయపరిచి ఉంటే అతను అలా ఆడియో ఫంక్షన్ లో అలాంటి స్టేట్మెంట్ ఇస్తాడు? మరి మరి ఈ మంచితనాలన్నీ అప్పుడేమైపోయాయి? ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ హావా మొదలు కాగానే గాలి ఇటువైపు మళ్ళిందా? గతాన్ని అతను చాలా కన్వీనియంట్ గా మర్చిపోయాడేమో, కానీ జన సైనికులు అంత ఈజీగా మర్చిపోరు. సరే ఎప్పుడో పంజాబ్ విషయం ఇప్పుడెందుకు బ్రదర్ అని అడుగుతారేమో. మరి ఎప్పుడో పాచిపోయిన బాలయ్య సంగతులు సరిగ్గా ఎలక్షన్స్ ముందు మొదలు పెట్టిన నాగబాబుకి ఆ రుచి ఎలా ఉంటుందో మనం కూడా చూపిద్దాం. అలా చూపించడం మన అందరి సామాజిక బాధ్యత. ఎందుకంటే అభిమానుల మధ్య ఇలా గొడవలు పెట్టి వీరి పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి తగిన శాస్తి జరగాల్సిందే. ఇక నుంచి నాగబాబుకి కౌంటర్ గా గతంలో వాళ్ళ ఫ్యామిలీ ప్రముఖుల నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ ని తీసుకుని మనం కూడా ఇలా వీడియోస్ వదులుదాం. నా ఛానల్ పేరే మై రివ్యూ మై విష్, జస్ట్ ఫర్ ఫన్. సర్వాడు జస్ట్ ఫర్ ఫన్, ఏదో సరదాగా నవ్వుకోవడానికి. మనం కూడా పర్సనల్ గా వెళ్ళొద్దు, కేవలం వాళ్ళ స్టేట్మెంట్స్ కి కౌంటర్ గా మాత్రమే. మళ్ళీ కలుద్దాం. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.